బిగ్ బాస్ నాన్ స్టాప్లోకి అఖిల్ ఎంట్రీ ఇస్తున్నాడు అంటే మాత్రం అందరూ కూడా అఖిల్లే విన్నర్ అని అందరు అనుకున్నారు. అయితే తను ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ టైటిల్ పోర్ విషయంలో మాత్రం అఖిల్ అలాగే బిందుల మధ్య చాలా అంటే చాలా పెద్ద గొడవ జరిగింది. అయితే అఖిల్ విషయంలో కొంచెం చెప్పాలి అంటే అఖిల్ ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్కి రావడానికి ఒక పెద్ద కారణం ఉంది. అది ఏంటి అంటే వాళ్ళ నాన్నగారికి హెల్త్ ప్రాబ్లం రావటమే. అయితే వాళ్ళ నాన్నగారికి మెదడులో బ్రెయిన్ క్లాట్ అవ్వడంతో చాలా అంటే చాలా ఎక్కువగా మెడికల్ ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి ఒక కొడుకుగా తను ఒక ఆ బాధ్యత తీసుకున్నాడు. అయితే అలా బాధ్యత తీసుకున్నాడే కానీ ఎక్కడా కూడా ఆ విషయాన్ని తను చెప్పలేదు. ఒకే ఒకసారి నాగార్జున అడిగితే చెప్పాడు, కళ్ళెంబట నీళ్ళు పెట్టుకున్నాడు. అయితే బిగ్ బాస్ దీన్ని దృష్టిలో ఉంచుకుని బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజున ఒక గోల్డెన్ సూట్ కేసును ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. దానిలో దాదాపుగా 25 లక్షల రూపాయలను ఆఫర్ చేయడం జరిగింది. విన్నర్ అయినా రన్నర్ అయినా ఒకటే అని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25 లక్షల రూపాయలు వచ్చిందనుకోండి, దానిలో విన్నర్ అమౌంట్ తగ్గిపోతుంది, రన్నర్ అమౌంట్ పెరిగిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అఖిల్ కనుక 25 లక్షల రూపాయలు తీసుకుంటే ఆల్రెడీ హర్యానా 10 లక్షల రూపాయలు తీసేసుకుంది. కాబట్టి బిందుకి కేవలం గెలిచిందన్న ట్రోఫీ మాత్రమే వస్తుంది, 15 లక్షలు వస్తుంది. కానీ అఖిల్కి ఉన్న ఆ డబ్బు సమస్య ఏదైతే, అంటే వాళ్ళ ఫాదర్కి ట్రీట్మెంట్ చేయించాల్సి ఉంది అన్న సమస్య తీరుతుంది కాబట్టి ఆ ఆఫర్ ఇవ్వడం జరిగింది. కానీ చాలా నిజాయితీగా ఆడే అఖిల్ వద్దని చెప్పడం జరిగింది. అయితే మరి ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు అఖిల్ ఏ రకంగా చేసి ఉంటే బాగుండేది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి.